ఈ మెడికల్ కాలేజీకి సంబంధించిన అంశము వాళ్ళు ఇప్పుడు కాలేజీ సంబంధించి సీట్లు మాకు వద్దని చెప్పేసి, లేదంటే ప్రైవేట్ కాలేజీలకు న్యాయం చేయాలని చెప్పేసి అది చేస్తున్నారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీకి సంబంధించి చాలా ఇంపార్టెన్స్ తీసుకొస్తూ వచ్చారు. ప్రతి ప్రాంతంలో కూడా ఒక మెడికల్ కాలేజీని నిర్మిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మెడికల్ కాలేజీకి సంబంధించిన సీట్ల వ్యవహారంలో కొంత దాన్ని ఎలా చేసే దాంట్లో కొంత ఇబ్బందులు పడుతుంది, వాటన్నింటినీ కూడా తొలగించాలని చెప్పేసి కూడా ప్రయత్నిస్తుంది. మరి ఏంటి ఇప్పుడు ఆ గవర్నమెంట్ కి క్రెడిట్ వస్తుందని చెప్పేసి ఇప్పుడు ఇలా చేస్తున్నారా, లేదంటే వీటన్నింటినీ తొక్కేయాలని చెప్పి చూస్తున్నారా? రెండు అంశాలు, ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తూ ఉంది మెడికల్ కాలేజీల ఉదాంతం, రెండు చూడాలి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లోక్సభ నియోజకవర్గాలకి ఒక ఒక మెడికల్ కాలేజ్ అయినా ఉండాలి అనే పేరుతో ఆయన ముందుకొచ్చాడు. దాదాపు 5-6 వేల కోట్ల రూపాయలు నాబార్డ్ నుంచి లోన్ తీసుకొచ్చి ఇక్కడ శరవేగంతో నిర్మాణాలు స్టార్ట్ చేశారు. దాదాపు ప్రీవియస్ ఇయర్లోనే దాదాపు 4-5 కాలేజీలు ప్రారంభమైపోయినాయి 17లో. దాదాపు ఇంకొక 12 దాకున్నాయి. వాటిలో ఈసారి పులివెందుల, మదనపల్లి, పాడేరు వస్తాయనుకున్నాం. పాడేరు ఒకటే వచ్చింది, మిగతా రాలేదు. అంటే ఇంకా 11 మెడికల్ కాలేజీలు ఏమవుతాయని తెలియదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు రెండు ప్రాథమిక ఉద్దేశాలతో ఆయన పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీ ప్రారంభించారు. మనకు సమీపంలో ఉన్నటువంటి కర్ణాటకలో దాదాపు 11,000 మెడికల్ సీట్లు ఉంటాయి, అడ్మిషన్స్, మెడికల్ అడ్మిషన్స్ ఉంటాయి 11,000 అడ్మిషన్స్. తమిళనాడులో 10,000 అడ్మిషన్స్ ఉంటాయి, అంటే 10,000 సీట్లు ఎంబీబీఎస్ ఎండీ సీట్లు ఉంటాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అట్లా లేవు, దేశంలో ఎక్కడా లేవు. మెడికల్ సీట్లు పెరగాల్సిన అవసరం, మెడికల్ కాలేజీలు గ్రాస్ రూట్ లెవెల్లో కిందిస్తూ అంటే ఎనుగుబండి ప్రాంతాల్లో వెళ్లాల్సిన అవసరం ప్రధానమైంది. ఎందుకంటే ప్రాథమికంగా డాక్టర్ల బదిలీలు జరిగినప్పుడు మీకు హెడ్ క్వార్టర్ తిరుపతి, జిల్లా హెడ్ క్వార్టరు విజయవాడ, విశాఖపట్నం దాటి డాక్టర్లు పోనంటారు. ముఖ్యంగా సూపర్ స్పెషాల్ డాక్టర్లు, ఎందుకంటే తక్కువ మంది ఉంటారు వాళ్ళకి, ఇక్కడే వాళ్ళకి రోగులు, వాళ్ళకి బిజినెస్, లేకపోతే వాళ్ళ వ్యవహార శైలి జరుగుతూ ఉంటుంది. ఆ గ్రామాల స్థాయిలో వైద్యం అనేది చాలా అరుదుగా ఉంటుంది. మండల కేంద్రాల్లో వైద్యులు పెట్టడం కూడా ఆచరణ సాధ్యం కావట్లేదు ప్రభుత్వానికి. ఒక్కొక్క సందర్భాల్లో ఎంబీబీఎస్ అయిపోయిన వెంటనే 2 ఏండ్లో 3 ఏండ్లో 4 ఏండ్లో విలేజ్ల్లో హెడ్ క్వార్టర్లో పనిచేయాలన్న షరతు పెట్టి కూడా ఒప్పుకోట్ల వాళ్ళు, పెద్ద గొడవలు జరుగుతూ ఉంటాయి, మీకు అది ఐడియా ఉంటుంది. ఇట్లాంటివి రెండు పరిష్కారాలు ఏంటంటే, ఒకటి, ఇప్పుడు పాడేరులో మెడికల్ కాలేజీ పెట్టారు, అనివార్యంగా మెడికల్ చదవడం కోసమైనా ఆడ విద్యార్థులు చేరతారు, అంటే మెడికల్ సీట్లు ఆడ ఉంటాయి కదా. అప్పుడు ఏమవుతుంది, ఆడున్న మెడికల్ హాస్పిటల్లో వాళ్ళు వైద్యం చేసేది ఎవరు, పీజీసీ ఈ స్టూడెంట్సే కదా, సీనియర్ డాక్టర్లతో పాటు వీళ్ళు ప్రధానంగా ప్రాథమిక వైద్యం అంతా వీళ్ళే చేస్తారు తమ వృత్తిలో భాగంగా, తమ చదువుల్లో భాగంగా. ఆ రకంగా ప్రాథమిక వైద్యానికి ఎనుగుబండి ప్రాంతాల్లో కూడా ఒక సమస్య పరిష్కారానికి దారితీస్తుందని, రెండోది డాక్టర్ల సంఖ్య పెరిగితే పేద విద్యార్థులు చదువుతారు, పేదలు చదువుకోవడానికి అవకాశం. ఎక్కువ మంది డాక్టర్లు పెరిగితే ఏమవుతుందంటే, ఈ మాల్ ఇప్పుడు పెత్తనం అంటే ఒక 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 అర్బన్లో 10 మంది డాక్టర్లు ఉంటే వాళ్ళ చుట్టూ నడుస్తుంది, అదే 100 మంది డాక్టర్లు ఉంటే కొంచెం మార్పులు వస్తుంది డాక్టర్ల అజమాయిషిలో కూడా. కాబట్టి డాక్టర్ల సంఖ్య పెరగడం చాలా అవసరం. ఈ రెండు కారణాలతో జగన్మోహన్ గారు తీసుకొచ్చారు. అయితే దాన్ని ప్రైవేట్లో నిర్వహించాలా, గవర్నమెంట్లో నిర్వహించాలా, దీనిపైన డిబేట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు పులివెందుల మెడికల్ కాలేజ్ చుట్టూ జరుగుతున్న బాధాకరమైన విషయం ఏంటంటే, ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు విస్మయాన్ని వ్యక్తం చేశారు. విస్మయం అంటే పులివెందుల మెడికల్ కాలేజీకి సీట్లు ఎలా ఇచ్చారో ఆశ్చర్యకరంగా ఉన్నట్టు. అసలు రాష్ట్ర మంత్రి ఏం మాట్లాడాలి, మేము 150 సీట్లు అడిగాము, 50 సీట్లే ఇచ్చారు, అందుకు విస్మయాన్ని వ్యక్తం చేయాలి. ఇంక 100 సీట్లు ఇవ్వాలి కదా, కనీసం 150 సీట్లు ఇవ్వాలి కదా అని, ఇంత పెద్ద మెడికల్ కాలేజ్ కట్టాము ఎందుకు ఇవ్వట్లేదు అని దానికి విస్మయత. అసలు ఇచ్చిన సీట్లకు విస్మయాన్ని వ్యక్తం చేస్తారు అంటే వచ్చి వద్దని. అసలు కేంద్రం ఇస్తే కేంద్రం ఇవ్వదో రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడాలి, పైరువీలు చేసుకోవాలి. అలాంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ముందుకొస్తే మేము విస్మయాన్ని వ్యక్తం చేస్తానంటే అసలు ఏ ఉద్దేశంతో ఆయన అన్నాడో, ఇట్లా మాట్లాడచ్చా మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అనేది ఆశ్చర్యం కలిగి. దీన్ని బట్టి చూస్తుంటే వాళ్ళు ప్రైవేటీకరణ వైపు వెళ్తున్నారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు 50% మేనేజ్మెంట్ సీట్లు, 50% ప్రీ ఎంసెట్ సీట్లు, కోటా సీట్లు అన్నాడు. దాన్ని వ్యతిరేకించారు వీళ్ళు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం వాళ్ళు అమ్ముకుంటారని. అంటే మెయింటెనెన్స్, ఒక మెడికల్ కాలేజ్ మెయింటెన్స్ అంటే అంత సులభం కాదు, లక్షల కోట్లలో ఖర్చు అవుతుంది. బస్ ఆయన 50% అటు 50% ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని కూడా తీసేస్తాం మేము 100% అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు 100% ప్రైవేటీకరణ వైపు వెళ్ళడం అనేది దారుణమైన విషయం. ప్రైవేటీకరణలో వెళ్తారా, పబ్లిక్ సెక్టర్ వెళ్తారా, డిబేటబుల్. అలాంటి మెడికల్ సీట్లు రావడాన్ని ఎందుకు ప్రభుత్వం ఇట్లా చేస్తా ఉందో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. మెడికల్ సీట్లు పొందడం అంత సులభం కాదు. అలాంటిది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసిన పులివెందల, మదనపల్లి లాంటి దాంట్లో ఇట్లాంటి వ్యవహరించడం సరికాదు అనిపిస్తుంది. ప్రభుత్వం ప్రైవేటీకరణ వ్యవహారాల్లో అసలు సీట్లే వద్దనే స్థాయికి వెళ్ళడం అనేది భవిష్యత్తులో మెడికల్ సీట్లు సాధించడం కష్టమయ్యే పరిస్థితి కనిపిస్తుంది.